నేడు చలో కమిషనరేట్ హైదరాబాద్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆశా వర్కర్లను శ్రీశంకరంపేట పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. డిమాండ్ల సాధన కోసం ముట్టడి కార్యక్రమానికి వెళ్తూ ఉండగా అరెస్టు చేయటం అప్రజాస్వామికమని వారు తెలిపారు. ఏళ్ల తరబడి ఆశా వర్కర్లు చేస్తున్న తమ ఆశ అడియాసగానే మిగులుతోందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారని వారు తెలిపారు. ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు దేవా మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,500 వేతనం చెల్లిస్తోందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ వెళ్తూ ఉంటే పోలీసులు అరెస్టు చేయటం శోచనీయమని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శోభ, నవనీత, అనిత, సిద్ధమ్మ, తాతమ్మ తదితరులు పాల్గొన్నారు. స్లోగన్స్ ఆశా వర్కర్ ఐక్యత, ఆశా వర్కర్ ఐక్యత, ప్రభుత్వం ఉండి వైఖరి, పారితోషికం మాకద్దు, పారితోషికం మాకద్దు, కనీస వేతనం కావాలి. మరి దేశమంతటా ఆశా వర్కర్లా రాష్ట్ర వ్యాప్త మరి కమిషనర్ ముట్టడి మేము ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. మేమందరం బయలుదేరదామనుకున్న సమయానికి పోలీసులు వచ్చి మమ్మల్ని అందరినీ అరెస్టు చేసిరు. అరెస్టు ఎందుకు చేసిరో వాళ్ళకి తెలియదు. మరి ప్రభుత్వం అయినా మాకు ఇచ్చే పారితోషికాలను మరి 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి ఆంధ్రాలో ఇచ్చినట్టుగా మేము 10,000 జీతాన్ని, ఫిక్స్డ్ జీతాన్ని మేము అడుగుతున్నాము. మరి కేసీఆర్ గారు పక్క రాష్ట్రం ఇచ్చినట్టు మాకు ఇవ్వాల్సిందే మేము కోరుతున్నాం. మరి పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా వస్తలేవు. మాకు ప్రమాద బీమా కల్పించాలి, ఫీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి, మరి ప్రసూతి సెలవులు కూడా కావాలి. మరి గతంలో ప్రభుత్వం మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన వాక్యాలు మరి మా ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. మరి ఇంతకుముందు 10,000 జీతం ఇస్తాం మీకేంది పోన్రి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఇప్పటి వరకు కూడా మరి పనిని బట్టే పారితోషికం వస్తుంది. ఇచ్చుడేమో పేపర్లకు టీవీలకేమో ఫిక్స్డ్ జీతం ఇస్తున్నా, ఆశాలకు 10,500 జీతం వస్తుందని ప్రజలు అనుకుంటారు, అధికారులు అనుకుంటారు. మరి మేము పేదములమై ఉండి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము, మరి పేదవాళ్ళకే సేవ చేస్తున్నామని మాకు జీతాలు 6 నెలల నుంచి లేకపోయినప్పటికీ మేము పేదవాళ్లకు సేవలు చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా ఆశా వర్గాల పట్ల ప్రవర్తిస్తుందో మాకైతే తెలియదు. దయచేసి మాకు 6 నెలల పెండింగ్లో ఉన్న బిల్లులను ఇచ్చేసేయాలి. మళ్ళా పక్క రాష్ట్రము ఆంధ్ర ఇస్తున్నట్టు 10,500 జీతాన్ని ఫిక్స్డ్ జీతం చేయాలి. మళ్ళా రిజిస్టర్లు ఒక 16 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నాం. మేము రెండున్నాయి, ప్రతి ఒక్క పని ఉంది. కేసు ఉంటేనే మాకు జీతం వస్తుంది. ఒకళ్ళకి 2,000 వస్తున్నాయి, ఒకళ్ళకి 3,000. ఫిక్స్డ్ జీతం 10,500 అని చెప్పి 5,000-6,000 కంటే ఎవరికి జీతం ఎక్కువ వస్తలేదు. కేసులు ఉంటే డబ్బులు వస్తున్నాయి, లేదంటే లేదు. మళ్ళీ 5 నెలలు పెండింగ్లు ఉన్నాయి, 5 నెలలు 6 నెలలు పెండింగ్లు ఉన్నప్పటికీ మళ్ళీ 2 నెలలు మాత్రమే వేస్తారు. మళ్ళీ 4 నెలలు మాకు తిరిగి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీరు ఎంత మమ్మల్ని ఆపితే మేము అంత పెద్దగా ఎత్తున నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.